రెండో ఉదాహరణ ఈరోజు రాజస్థాన్ లో గానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో గానీ తెలంగాణలో గానీ ఈ మధ్య కాలంలో సిపిఎం సిపిఐతో చర్చలు జరిగింది. అక్కడ కూడా జరిగింది, ఇక్కడ జరిగింది, మూడు చోట్ల జరిగింది. ఏంటి పొత్తుల గురించి? ఒక సిపిఐతో తెలంగాణలో ఒక సీట్ అది కూడా పొత్తు కుదిరింది తప్పితే మిగతా మూడు చోట్ల పొత్తు ఫెయిల్ అయితే సిపిఎం నాయకులు మమ్మల్ని మోసం చేశారు, వీళ్ళు చర్చలను పెట్టి మమ్మల్ని ఇచ్చేశారని వాళ్ళు ఆరోపించారు. ఒక సిపిఎంఏ కాదు ఆరోపణ కాంగ్రెస్ మీద. ఆమ్ ఆద్మీ పార్టీ చర్చల విషయంలో తమ ఎక్కడ మధ్యప్రదేశ్ లో అనుకున్న వాళ్ళు, అలాగే సమాజ్వాదీ పార్టీ ఇంతమందితో ఎందుకు చేరుతుంది కాంగ్రెస్ కి? అంటే కాంగ్రెస్ ఇండియా కూటమి పెట్టిన తర్వాత ఇండియా కూటమి తాలూకు నీతో ఒకటి ఉండాలి కదా, దాన్ని పాటిస్తుందా? ఇట్లాంటివి లేకుండా మీకు కేవలం కూటమి కట్టడం, ఇతరుల ఓట్లు మీరే ఎంచుకోవడానికి కానీ మీరు ఇతరులకు ఏ సహకారం ఇవ్వాలనేది ధోరణి కూడా ఈరోజు ఈ మూడు రాష్ట్రాల్లో పైన చెప్పిన మూడు రాష్ట్రాల్లో దెబ్బతింటానికి ఒక ప్రధానమైన కారణంగా ఉంది. అది ఖచ్చితం. వీళ్ళకు ఒక పద్ధతి లేదు. సిపిఎం నాయకులు ఈ మధ్యకాలంలో రాఘవుల్ గారు ఇక్కడ తెలంగాణలో ప్రచార సందర్భంలో ఆయన గట్టిగా చెప్పారు, ఇది వీళ్ళు చేసింది, మోసం చేశారు మమ్మల్ని చర్చలని చెప్పారు. మరి సమాజ్వాదీ పార్టీ అదే ఆరోపించింది. అలాగే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ గారు అయితే పాట్నాలో ఇండియా కూటమి మొట్టమొదటి సమావేశం జరిగిన తెల్లారే హైదరాబాద్ వచ్చేసారు. ఆయన కేసీఆర్ గారు కలిశారు. ఎందుకు కలిశారు? అక్కడ మేము ఆయన వస్తే మేము ఉండమని చెప్పి అన్నామని చెప్పి కేసీఆర్ వస్తే మేము ఈ కూటమిలో ఉండమని చెప్పామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎవరు కామెంట్ చేశారు. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు కూటమిలు కట్టం? ఎందుకు అంతా మా కోసమే ఉండాలి, మేము ఎవరి కోసం ఉండవటం ఎందుకు? అంటే కాంగ్రెస్ తీరులో చాలా మారాల్సినవి ఉన్నాయి. అది నిజంగా నిఖార్స్గా ప్రజాతంత్ర లోపల ప్రజాస్వామ్యం చాలా అతికే మీరు కొట్లాడుకుంటామని చెప్తున్నారు కదా, బయట ఇంత నియంతృత్వ స్వార్థపూరితంగా నియంతృత్వపూరితంగా వ్యవహరిస్తా లోపల ప్రజాస్వామ్యం ఉన్నదనేది ఉంటట్టు వల్ల. నేనంటే కాంగ్రెస్లో చాలా మెచ్చుకోవాల్సింది, కాంగ్రెస్ మారాల్సింది. ఎందుకంటే ప్రధానమంత్రి పదవి మీద మీకు ఉంటే ఉండొచ్చు, చాలా మందికి ఉంది, కానీ అది ఎక్స్క్లూజివ్ కాకూడదు. ప్రజల ప్రయోజనాలు ముందుగా మీరు పెట్టి ప్రజల ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తా పోతుంటే అది వచ్చే రోజు వస్తుంది. ప్రధానమంత్రి పదవి ఆ కూటమి కట్టండి కూడా చేయండి అని ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయండి. అలా చేయకపోవడం వల్లే కాంగ్రెస్ ఇన్ని ఎదురు దెబ్బలు తింటుంది. ఏ తెలంగాణ గెలుచుకుంటున్నాం అనుకున్న సందర్భంలో మూడు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నది. అందుకనే కాంగ్రెస్ పార్టీకి చాలా ఆలోచించుకోవాల్సినవి ఉన్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలో కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా బాగా మాట్లాడచ్చు, సింప్లిసిటీ కూడా ప్రదర్శించవచ్చు, అన్ని ఉండొచ్చు, చూపించవచ్చు, కానీ వాస్తవ ఆచరణలో ప్రాక్టికల్గా ఏంటంటే ఆయన ప్రధానమంత్రి పదవి మీద ఉన్నంత గురి మిగతా చుట్టూ తను ఏం చేస్తున్నాడు చాలా సందర్భాల్లో అది ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా ఏదో సందర్భంలో ప్రజలు కూడా గమనిస్తారు అది నిజం. ఓకే రైట్ సార్, 1 మినిట్ అండి. అసలు ఇప్పటివరకు కూడా పోలింగ్ సంబంధించి, కౌంటింగ్ సంబంధించి ట్రెండ్స్ ఎలాగా ఉన్నాయో మా ఇన్పుట్ టేటర్ నవీన్ లేటెస్ట్ అప్డేట్స్ అందించబోతున్నాడు. నవీన్ ప్లీజ్. సర్వం మనం చూస్తున్నాం అంటే పొద్దునుంచి జరుగుతున్నటువంటి ట్రెండ్స్ కూడా చూస్తున్నాం. ఒకవైపు కాంగ్రెస్ ముందంజలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక పోల్ అనేది కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఒకసారి ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా విడుదల చేసినటువంటి ఈ లీడింగ్ చూద్దాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ 61 స్థానాలు లీడ్లో ఉంది, బీఆర్ఎస్ 36 స్థానాలు లీడ్లో ఉండడం జరిగింది, బీజేపీ 10, ఎంఐఎం 1, సిపిఐ 1. ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు ఎలక్షన్ కమిషన్ పంపించినటువంటి సమాచారం ఇది. ఆ సమాచారం ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మీకు లీడింగ్లో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, క్యాండిడేట్స్ సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఒకసారి అచ్చంపేట వచ్చేసి చిక్కుడు వంశీ కృష్ణ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆదిలాబాద్లో పాయల్ శంకర్ బీజేపీ నుంచి లీడ్లో ఉన్నారు. అక్కడ జోగురామన్న పాయల్ శంకర్ మధ్య పోటీ కూడా కొనసాగుతుంది. ఆలయంలో బీర్లా ఇలయ లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం గొంగుడి సుడత బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి వారి ఇద్దరి మధ్య పోటీ కొనసాగుతుంది. ఇటు ఆలయలో బీర్లా ఇలయ లీడ్లో కూడా ఉండడం జరిగింది. ఇక ఆందోళన సంబంధించిన విషయం వద్దాము. మాజీ డిప్యూటీ సీఎం ఇటు దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ నుంచి లీడ్లో కూడా ఉండడం జరిగింది. ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది బీజేపీ పార్టీ నుంచి. ఇక బహదూర్పుర వై నరేష్ బీజేపీ నుంచి కూడా లీడ్లో ఉన్నట్టు కూడా మనకి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫీషియల్గా నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇక బెల్లంపల్లి విషయానికి వస్తే బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. భద్రాచలంలో పోరం వీరయ్య లీడ్లో ఉన్నారు. భువనగిరిలో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా భువనగిరిలో మాత్రం పైలశేఖర్ రెడ్డి వర్సెస్ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మధ్య జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కుమ్మం అనిల్ లీడ్లో ఉండడం జరిగింది. ఇక భూపాలపల్లి సంబంధించినటువంటి విషయానికి వస్తే భూపాలపల్లి కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండడం జరిగింది. బోత్లో బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది, అనిల్ జాదవ్ లీడ్లో ఉండడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ కొనసాగుతుంది. చార్మినార్ విషయానికి వద్దాం. మెగారాణి అగర్వాల్ బీజేపీ నుంచి వారు లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ చూసుకుంటే మాత్రం ఎంఐఎంకి
దాదాపు నాలుగైదు స్థానాలే వచ్చేటువంటి